అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వాహనం పక్కన నుంచోబెట్టారు పోలీస్ సోదరు. అది అయిన తర్వాత శాంతియుతంగా గొడవ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానువే బయటకు వస్తే కావాలని పోలీస్ సోదరుల ప్రోత్సాహంతో అక్కడ వైకాపా కార్యకర్తలు రోడ్డు పైన అడ్డంగా పడుకోమని మనం కూడా చూసాం. ఒక మహిళ ఆమె వచ్చి చెప్తుంది 500 రూపాయలు కిరాయి ఇచ్చారు, ఎందుకు తీసుకొచ్చారో తెలీదు, కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక డౌన్ డౌన్ అని చెప్పమని చెప్పారని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పర్యటించకూడదు. మొన్న ప్రకాశంలో కానివ్వండి, నిన్న చిత్తూరులో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో ఎప్పుడు లేని విధంగా స్పందన వచ్చింది. అది చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనీయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వాస్తవం ఒక్కసారి చూడాలి, అసలు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడి, ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు ఆయన తరిమేశారు. అదానీ డేటా సెంటర్ ఏమి, లూలూ గ్రూప్ సంస్థ ఏమి, అనేక ఐటీ పరిశ్రమలు కూడా ఆయన తరిమేస్తాం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని క్యాన్సిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టుపక్కల తోడు దొంగలు మాడుతున్నారు, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాను. నేను వాళ్ళు అడుగుతున్నా, ఈ 10 నెలలు మీరు ఎంత కేటాయించారు డబ్బులు ఉత్తరాంధ్రకి? ఒక్క పులివెందులకే మీరు 3000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎందుకు మీరు ఇటు రాయలసీమ కానీ అటు ఉత్తరాంధ్రంలో ఇతర నియోజకవర్గాలకు మీరు ఎందుకు డబ్బులు కేటాయించలేదు? అంటే 3 ముక్కల ఆట ఆడదాం, కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడదాం లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందరికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేదానికి విశాఖపట్నంకి వెళ్ళా, శాంతియుతంగా వెళ్ళి ప్రజా చైతన్యంలో చైతన్య యాత్రలో పాల్గొని ప్రజల చైతన్యం తీసుకొద్దామని వెళ్ళారు. ఆయన ప్రకాశంలో పర్యటించారు, ఎక్కడ గొడవ జరగలేదు. చిత్తూరు జిల్లాలో పర్యటించారు, ఎక్కడ గొడవ జరగలేదు. అలాంటిది లా అండ్ ఆర్డర్కే ఇబ్బంది ఉంటుందని చెప్తే నిజంగా బాధకరం. విశాఖపట్నం వాసులు కూడా ఆలోచించారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఒక డ్రామా కంపెనీ వచ్చింది, ట్రైలర్ ఈరోజు చూపించారండి, కోడిగుడ్లు టొమాటోలు చెప్పులతో చూపించారు. అసలు సినిమా మొదలవుతే బాంబులు కత్తులు కటారులు తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టబోతున్నారు. ఇప్పటికే పులివెందుల నుంచి వచ్చారు రౌడీలు, భూ కబ్జాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు విశాఖపట్నంలో. అసలు విశాఖపట్నం అనేది చాలా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం, ఒక పట్టణం. ఎప్పుడు కానీ ఈ గొడవలు కానివ్వండి, ఎన్నిటికీ దూరంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. అందుకే ఆనాడు విజయలక్ష్మి గారు పోటీ చేస్తే 1,00,000+ మెజారిటీతో ఓడిచ్చారు ఆమె. ఎందుకంటే ఈ పులివెందుల పంచాయతీ మాకు వద్దని విశాఖపట్నం వాసులు ఆనాడు చెప్పారు. అదే విశాఖపట్నంలో ఈరోజు ఎప్పుడు లేని విధంగా కావాలని 300 మంది పులివెందల రౌడీలు తీసుకెళ్ళి అరాచకాలు చేస్తాం జరిగింది. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారి పైన అసభ్యంగా మాడతాం, అడుగడుగున అవమానిస్తాం. దాదాపు 5 గంటలు అయినా అక్కడ ఉన్నారు కారులో. పోలీస్ సోదరులు అన్నారు 1 గంటలో క్లియర్ చేస్తాం సార్, ఇంకో 30 నిమిషాల్లో క్లియర్ చేస్తాం అని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు పోలీసు వాళ్ళు కావాలని మీరు వెళ్ళండి సార్ ఎయిర్పోర్ట్ లోపలికి. ఇప్పుడేమో మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి, ఎక్కడ పోతున్నాం మనం? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆపాం. ఎందుకు ఆపాం? ఆయన పర్మిషన్ లేదు, ఆయన చేసే ధర్నాకి పర్మిషన్ లేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఆనాడు పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగేటప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెద్దలు వస్తారు, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి కమిట్మెంట్ ఇస్తారు. అలాంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లోనే కియా ఒప్పందం కూడా జరిగింది. ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇబ్బంది పడుతుందని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎయిర్పోర్ట్ బయటికి వచ్చేందుకు పర్మిషన్ లేదు, అసలే ధర్నా చేసేదానికి పర్మిషన్ లేదని చెప్తాం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని పర్మిషన్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ విజయనగరంలో కానివ్వండి విశాఖపట్నంలో చేసే కార్యక్రమాలకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కావాలని అడుగడుగునా ఆయన అవమానిస్తాం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలు కూడా గమనించాలి. అభివృద్ధి అనేది కలిసికట్టుగా మన అందరం పనిచేస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఎస్, ఆనాడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని ఒకే దగ్గర ఉండాలి,
కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే పరిశ్రమలు అనంతపురం జిల్లాకు వచ్చినాయి, చిత్తూరు జిల్లాకు వచ్చినాయి, ప్రకాశంకి వచ్చినాయి, నెల్లూరుకి వచ్చినాయి, ఉత్తరాంధ్రకు వచ్చినాయి. కానీ ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ కాదు కదా, ఎక్కడ కానీ ఒక్క పరిశ్రమ రావట్లేదు. ఉన్న పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ఈ ప్రభుత్వం పంపించేస్తుంది. అందుకే ఈ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికే పెద్ద ఎత్తున మేము ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నాం. అడుగడుగున ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను మన మంగళగిరిలో కూడా నేను ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నప్పుడు కూడా మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నారు. పెన్షన్లు కట్, రేషన్ కట్, పండుగలకి కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, అన్నీ కట్లే. ఇంకో పక్కన పెంచుకుంటా పోయాడు ఆయన. ధరలు మన విద్యుత్ ధరలు పెంచుతున్నాడు, ఆర్టీసీ ధరలు పెంచుతున్నాడు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్నాడు. ఇవన్నీ ప్రజల్లోకి ఇంకా పెద్ద ఎత్తున మేము తీసుకెళ్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఈ వైకాపా దొంగలకి నేను హెచ్చరిస్తున్నాను, ఇదే విశాఖపట్నంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా చైతన్య యాత్ర మేము చేసి తీరుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు మీ దొంగలు పెట్టుకొని లేదంటే పోలీసులు తీసుకొచ్చి గొడవ చేస్తే ఒక్కసారి అవుతుంది, మళ్ళీ వస్తాం. ఎక్కడైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆపారో అక్కడనే మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర మేము పెడతాం. చివరి ఒకే విషయం చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అడుగడుగున చంద్రబాబు నాయుడు గారిని ఆపుతున్నాం. చలో ఆత్మకూరు అన్న కార్యక్రమానికి పిలిపిస్తే గేట్కే మనం కట్టేశారు, తాడేసి గేట్నే కట్టేశారు. తర్వాత అసెంబ్లీలోకి రానిలేరు. ఈరోజు పర్మిషన్ ఇచ్చి కావాలని అని అవమానిస్తున్నాను. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలందరూ ఆలోచించాలి. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇట్లా అన్ని రకాలుగా అవమానిస్తున్నాను. అందుకే మనలో చైతన్యం పెరగాల. ఈ ప్రభుత్వాన్ని, ఈ 9 నెలల తుక్ల ప్రభుత్వాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన, ప్రతి ఆంధ్రుడి పైన ఉందని మీ ద్వారా ప్రజలు తెలుపుతూ మీకైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వస్తుందండి? ప్రకాశం జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ప్రజా చైతన్య యాత్రకి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? ఆయన చిత్తూరు జిల్లాకు వచ్చారు, కుప్పం నియోజకవర్గం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందా? ఎవరు ఆపారు? సూటి అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా ప్రజా చైతన్య యాత్ర చేసేదానికి వెళ్తే మళ్ళీ మీరు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుందన్నారు. కరెక్ట్గా ఎంతమంది వచ్చారండి? 300 మంది. 300 మంది వైకాపా రౌడీలు వచ్చి అడ్డుపడితే పోలీసులు చూసి సినిమా చూసినట్టు చూస్తున్నారు పోలీస్ సోదరులు. వాళ్ళు కూడా నేను చెప్తున్నా పోలీస్ సోదరులకి, అందరి పేర్లు రాసుకుంటున్నాం స్వామి. మీరు ఐడి కార్డు మీ నేమ్ ప్లేట్ పెట్టబోతు మాకు తెలియదు అనుకోదండి. చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆఫీసర్ పైన మేము అధికారంలోకి వచ్చిందా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ఏదో వదిలేస్తాం అనుకుంటే మటుకు ఆ భ్రమలో అధికారులు ఉంటే మటుకు కరెక్ట్ కాదు. చట్టాన్ని మీరు పాటించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పైనుంచి ఎంత ఒత్తిడి వచ్చినా చట్టాన్ని పాటించి ఇది రైట్ ఇది రాంగ్ మీరు తేల్చి చెప్పాలి. ఎప్పుడు లేని లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఎన్నిసార్లు వెళ్ళారండి? అప్పుడు లేదే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను అడుగుతున్నా. హుదూద్ వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర పైన హుదూద్ వచ్చినప్పుడు ఎవరు అక్కడ అడుగుపెట్టిన మొదటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు. తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండే? ఆగి ఇంట్లో పడుకునే హైదరాబాద్లో. ఆయనకి పెద్ద ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఉందా? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో నాకే ఆశ్చర్యం వేస్తుంది. మంత్రులందరూ పెద్ద మాట్లాడుతున్నారు, అసలు ఈ మంత్రులు ఏనాడని అభివృద్ధి చేశారా? వాళ్ళ సొంత నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నారా? వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు. అసలు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూడండి హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో. అదేవిధంగా ఇంకో 5 సంవత్సరాలు ఉండుంటే, ఇంకొక 5 సంవత్సరాలు ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళేది? అలాంటి తుక్లకు వచ్చి మనం ఈరోజు వాస్తవంగా బీఆర్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చాడు. అలా ఉంది పరిస్థితి. నిన్న కూడా కోర్టు చెప్పింది బీఆర్ పోలీసుల కన్నా దారుణంగా ఉన్నారు ఆంధ్ర పోలీసులు అని. ఎందుకు చెప్పారు? కుర్రోల్ని కిడ్నాప్ చేసిపోయారు, పోలీసులు కిడ్నాప్ చేశారండి. హర్బియస్ కార్పస్ పిటిషన్ వేస్తే మా దగ్గర లేరు వీళ్ళని చెప్పారు. చివరిగా తేలింది 15 రోజుల తర్వాత వాళ్ళు పోలీసు దగ్గరనే ఉన్నారని. అందుకే ఇప్పుడు పోలీసుల పైన సిబిఐ ఎన్క్వైరీ ఏకపక్షంగా కోర్టు ఏమని చెప్పింది. అది లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రం.
కోర్టే చెప్పింది బీఆర్ కన్నా ఘోరంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ అని. ఇంకా మేం చెప్తాం సార్, కేంద్ర బలగాల రక్షణ ఉన్న నేతపైన ఈ విధంగా దాడి చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతకాంతనం అండి. కావాలని ఇప్పుడు పోలీసులు కావాలని గొడవ జరుగుతుంటే చూస్తున్నారు, సినిమా చూస్తున్నట్టు హాయిగా. అక్కడ మీరు వీడియో ఫుటేజ్లో చూస్తే 1000 మంది ఉన్నారు పోలీసులు. వైకాపా దొంగలు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్గా 300 మంది ఉన్నారు. 300 మంది తప్పిస్తాం, అంత పెద్ద పని వాళ్ళకి. రోప్ వేస్తే సింపుల్గా అయిపోతుంది, కానీ కావాలని నుంచుంటున్నారు. మీరు కొట్టుకోండి. ఇంకో ఛాన్స్ ఇస్తే వీలేళ్ళు గుడ్లు ఇచ్చేటట్టు ఉన్నారు పోలీసులు వెళ్ళి. అరే గుడ్డిచ్చి ఎయ్, అలా ఉంది పరిస్థితి. ఎక్కడ పోతున్నాం ప్రజాస్వామ్యం? హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పొద్దున ఒక మంత్రి అన్నాడు కదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఎస్ దాడి చేస్తావు అన్నాడు కదా ఆయన, అన్నాడు కదా ఎస్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము దాడి చేస్తామని చెప్పాడు కదా ఒక మంత్రి ఈరోజు పొద్దున. ఇప్పుడు ఏమేనా? రేపు ఇదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేవారండి? ఇదే అనుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే పరిస్థితి ఉండదా? ప్రజాస్వామ్యంలో ఎవరన్నా శాంతియుతంగా వాళ్ళ నిరసన వ్యక్తం చేసినాక అవకాశం ఇచ్చింది రాజ్యాంగం. ఆ ప్రజాస్వామ్యాన్ని తొక్కేయాలి. అసలు చర్చనే జరగకూడదు, ప్రజల్లోకి మీరు వెళ్ళకూడదంటే వీళ్ళెవరని చెప్పేదానికి? ఎన్ని రోజులు ఆపుతారు? ఆత్మకూరు ఒకరోజు ఆపారు, తర్వాత ఏమి? మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి చెప్పేది మీరు తీసుకెళ్ళి వదిలిపెట్టి రాండి అని. అప్పుడు తీసుకెళ్ళారు, ఇదే పోలీసులు తీసుకెళ్ళి వదిలిపెట్టారు కదా. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఏమైంది? అంచి దొక్కాలని ప్రయత్నించారు ఒక ఉద్యమాన్ని, చివరికి ఏమైంది? అక్షంతలు వేసింది కోర్టు. అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్రలో ఇటు చేస్తున్నారు. అసలు ప్రజల్లోకి వెళ్తున్న నేతపైన ఈ విధంగా దాడులు చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఉందండి. 100కి 100% వైఫల్యం కాదండి, ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ గారే స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన మన ఏమన్నాడు, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించేటప్పుడు, మొదటిసారి పర్యటించినప్పుడు వైకాపా కార్యకర్తలు ఎవరో చెప్పులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పర్యటించే బస్సులో, బస్సు పైన. అప్పుడు ఏమన్నాడు డీజీపీ, ఇది స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అంట, చెప్పులు ఇస్తారు. మళ్ళీ ఇదే డీజీపీ గారు ఎందుకు రాజధాని ప్రాంతంలో ప్రతి రైతు ఇంటి ముందర 3-4 పోలీసులు పెట్టారండి? అటు రైతులు ఇస్తాయకూడదా చెప్పులు? అంటే ప్రతిపక్ష నేతకు ఒక రూలు, ముఖ్యమంత్రి గారు ఒక రూలా? వాస్తవంగా ప్రతిపక్ష నేతకి ఎక్కువ థ్రెట్ ఉంది ముఖ్యమంత్రి గారి కన్నా. అందుకే కేంద్ర ప్రభుత్వం 2005-06 నుంచి ఆయన సెక్యూరిటీ ఇస్తున్నారు. అది కంపట్లేదా డీజీపీ గారికి? ఆయన పడుకుంటున్నారండి, ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అధికారులపైన? ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి జరుగుతుంది. అంటే వాళ్ళు ఇష్టోచినట్టు చేయొచ్చు, మేము ఊరుకుని కూర్చోాలా? నేను ఇంకో విషయం చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేసుకోండి, లేదంటే ఇంక మేమే కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది ఒకరోజు తర్వాత. మమ్మల్ని తప్పట్టద్దండి, మా కార్యకర్తలు కొడతారు మీరు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఎవరైనా పోస్ట్ పెడితే అసభ్యంగా వైకాపా నాయకులు పెడుతున్నారు ఈరోజు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా మీరు యాక్షన్ తీసుకో, డీజీపీ గారు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? రేపు ఎవరైతే పెట్టారో వాళ్ళ ఇంటికి రెండు తంతం, అప్పుడేం చేస్తారు డీజీపీ? మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళపైన? ఇట్లా వదిలేస్తే మేము ఊరుకోవాలా? ఎక్కడ పోతున్నాం ప్రజాస్వామ్యం? ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనం ఉందంటారా మీరు? అమరావతిలో ఇంత గొడవ జరుగుతుంటే ఒకటి స్పందించారండి? మేమున్నాం అన్నారు, ఎక్కడున్నారు? ఒకరన్నా ముందరికి వచ్చారా? అసలు ఆంధ్రులు పట్టించుకునే నాథుడు ఉన్నాడా? ఇంత గొడవలు జరుగుతున్నాయి, అసలు ఆంధ్ర రాష్ట్రం రివర్స్ గేర్ కాదు కదా, ఒక రివర్స్ దున్నపోతులాగా వెళ్తున్నాం మనం. ఎక్కడ పోతున్నాం మనం? ఎవరు పట్టించుకునే నాథుడు ఉన్నాడు మనం? ఇక మనం పోరాడే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. తప్పనిసరిగా ఇది ఎంత కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కావాలని చేశారు. ఇంకోటి మీకు చూపిస్తా, మా దగ్గర ఉంది పోస్ట్ కావాలంటే. మీ అందరూ వాట్సాప్లో కూడా వచ్చింది అనుకుంటా. వైకాపోలు పెట్టారండి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నాడు, కోడిగుడ్లు వేయండి, టొమాటోలు వేయండి, కానీ చెప్పులు మేము కొనిస్తాం, మీరు చెప్పులు కూడా వేయండి,
అని పోస్ట్ పెట్టారండి. వైకాపా ఎమ్మెల్యేలు పెట్టారండి, సిగ్గుండాలి వాళ్ళకి, అసలు బుద్ధుండాలి, వాళ్ళే పెట్టారు. సో ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు, వీధ రౌడీలు కానీ దారుణంగా ఉన్నారు వీళ్ళు. అంటే భూ కబ్జాలు వీళ్ళు చేయొచ్చండి, విశాఖపట్నంతో భూ కబ్జాలు చేయొచ్చు. మేము రాకూడదు, మేము మాట్లాడకూడదు. ఏమనంటే బినామీ భూమి, మా దగ్గర బినామీ భూములు ఉందండి. అరే 9 నెలలు అయిందా మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు మీరు నిరూపించలేకపోయారు? అంటే మీరు చేతగానోలా, లేదు మేము తప్పు చేయలేదా చెప్పండి. ఇప్పుడు 9 నెలలు అయింది కదా, ఈరోజు ఇప్పుడే ఒక మంత్రి గారు మాట్లాడారు బినామీ భూములు ఉన్నాయని. అయ్యా నువ్వు ఎంఏ యూడి మంత్రివి, ఎందుకు నువ్వు నిరూపించట్లేదా? స్ట్రైట్గా సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్. ఇన్ని సబ్ కమిటీలు, ఇన్ని ఎంక్వైరీలు వేశారు, ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు? అంటే మేము ఏనాడు తప్పు చేయలేదు కనుక మీరు నిరూపించలేకపోతున్నారు. ఇంకా రేపు వెళ్ళాలని కూడా కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకి, రేపు వెళ్ళాలని కూడా కదా శుక్రవారం, రేపు శుక్రవారం అనుకుంటా, మళ్ళీ వెళ్ళాలి కదా ఆయన రేపు. ఇట్లా వెళ్తాడా ఇట్లా వెళ్తాడో తెలియదు, బట్ రేపు వెళ్ళాలి కదా. ఇవన్నీ దారి తప్పించినాక ఏం చెప్తున్నామా? ఓకేమ్మా, థ్యాంక్ యూ.